ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఎడిటింగ్ అనేది సో ఈ ఎడిటింగ్ నచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ స్టేటస్ని మీరు ఇంకా ఫుల్ సాంగ్తో సహా వింటూ వీడియోని చూడాలనుకుంటే నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అక్కడికి వెళ్ళి మీరు దీన్ని అయితే చూడండి వాటి లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రతిరోజు అందులో డెమోలు అయితే పోస్ట్ చేస్తుంటాను మీకు తెలుస్తుంది అనమాట ఏ వీడియోకి ఏ సౌండ్ ఉంది అనేది సో ఈ ఎడిటింగ్ని అక్కడ మీరు కూడా మీకు నచ్చిన వారి ఫోటోలను ఉపయోగించి ఇటువంటి స్టేటస్ని చాలా సులభంగా మీరైతే తయారు చేయవచ్చు మీ ఫోటోలు పెట్టుకొని కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ఈ ఎడిటింగ్ గాను ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉపయోగపడుతుంది ఈ యాప్ ఎవరి దగ్గర అయితే లేదో నేను టెలిగ్రామ్లో దీని యొక్క లింక్ అయితే ఇచ్చాను అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి మీ డౌట్స్ క్లియర్ అయితే చేస్తాను సో ఇక్కడ మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్ వీడియో ఫైల్స్ అని ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ పనే క్లిక్ చేయండి మన వెబ్సైట్ వస్తుంది అక్కడ మీరు పైకి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద మీకు ప్రెజెంట్ లింక్ ఉంటుంది సాంగ్ బీట్ మార్క్ది ఉంటుంది అలాగే షేక్ ఎఫెక్ట్ ఉంటుంది ఆ రెండు పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఎలైట్ మోషన్ యాప్లోకి మీకు ఇంపోర్ట్ చేసుకోండి అని అడుగుతుంది అనమాట మీరు జస్ట్ ఆ ఇంపోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ ఎలైట్ మోషన్ యాప్లో ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంది కదా ఇందులో మీకు ఇక్కడ అనమాట డీజే సాంగ్ బీట్ మార్క్ ప్రెజెట్ అని ఒకటి ఉంటుంది అలాగే షేక్ ఎఫెక్ట్ బై టిఏటిఆర్స్ అని ఇంకోటి ఉంటుంది సో ఇందులో మీరు ఈ రెండునైతే ఇంపోర్ట్ చేసుకోరు కదా ఇందులో మీరు డీజే సాంగ్ బీట్ మార్క్ అని ఉంది కదా సో దీన్ని మీరు ఇక్కడ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి అది వచ్చేసి మనకు ఇక్కడ ఓన్లీ ఒక సాంగ్ ఉంటుంది అలాగే పైన మనకు చూసుకున్నట్లయితే అలా మనకు అక్కడక్కడ ఎర్రటి గీతలు అయితే కనిపిస్తాయి సో ఇప్పుడు మనం ఈ గీతల్ని ఉపయోగించుకొని ఫోటోలను అయితే యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఫస్ట్ రెడ్ మార్క్ ఉంది కదా జీరో సెకండ్స్ దగ్గర అక్కడ ఉంచాలి ఉంచిన తర్వాత కింద మనకు ప్లస్ అయికెండ్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయాలి ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి వ్యూ అలా అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటో చూడండి మనకు పైకి కొంచెం అలాగే కిందికి కొంచెం స్పేస్ అనేది ఉంది అలాంటప్పుడు ఇది మనకు స్క్రీన్కి ఫిట్గా లేదు కదా అలాంటప్పుడు మనం మన టూ ఫింగర్స్ని ఉపయోగించుకొని ఇలా మనం జూమ్ చేయాలి జూమ్ చేస్తే అది మనకు స్క్రీన్కి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనమే సో అడ్జస్ట్ చేసుకొని దీని పక్కన మళ్ళీ మనకు అక్కడ ఎర్రటి గీత ఉంది కదా అక్కడ ఉంచాలన్నమాట ఈ తెల్లటి గీతను ఉంచితే అది కూడా మనకు ఎర్రటి గీతలాగా మారిపోతుంది అనమాట సో తర్వాత కింద మనకు ఈ నాలుగో ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ లైన్లో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ ఫోటో అనేది ఈ ఫస్ట్ రెడ్ మార్క్ ఉంది కదా అక్కడి నుంచి ఈ ఈ రెడ్ మార్క్ ఉంది కదా ఇంతవరకు అయితే వచ్చిందనమాట ఇప్పుడు మనం ఇంకో ఫోటోని యాడ్ చేసుకోవాలంటే ఈ ఫోటోలో ఎండింగ్లో మనకి ఇక్కడ ఈ రెడ్ మార్క్ అనేది అనిపిస్తుంది కదా అక్కడ ఉంచాలన్నమాట ఉంచి ప్లస్ ఇక్కడ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ మీకు నచ్చింది ఇంకో ఇమేజ్ ఉంటుంది కదా సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో కూడా సేమ్ ఇంత ముందు దానిలాగానే ఇది మనకి ఇక్కడ అడ్జస్టింగ్గా లేకపోతే మనం టూ ఫింగర్స్ని ఉపయోగించుకొని ఇలా జూమ్ చేసి మనకి ఎలా కావాలో అలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇంకో రెడ్ మార్క్ అయితే అనిపిస్తుంది ఇక్కడ మనం కొంచెం లెఫ్ట్కి మూవ్ చేస్తాయి సో ఆ రెడ్ మార్క్ దగ్గర ఈ తెల్లటి గీత నుంచితే రెడ్ కలర్కి మారిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నాలుగో ఆప్షన్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక రెడ్ మార్క్ నుంచి ఇంకొక రెడ్ మార్క్ వరకు ఒక ఫోటో ఇలా మనం ఇంకో ఫోటో కూడా ఒక రెడ్ మార్క్ నుంచి మరొక రెడ్ మార్క్ వరకు ఇంకో ఫోటో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే ప్రతి ఒక్క అయితే యాడ్ చేశాను అనమాట ఇక్కడ మీరు చూడండి ఇలా మీరైతే ఈ విడ ఎండింగ్ వరకు మీరు ఫోటోలు అన్నింటినీ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నేనైతే మీకు చెప్పాను కదా అదే విధంగా ప్రతి ఒక్క అయితే ఇక్కడ యాడ్ చేశాను సో మీరు కూడా ఇలాగే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటికి మనం నేను చెప్పిన విధంగా మీరు షేక్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయాలన్నమాట సో దానికి కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ బై టీటీఎస్ అని ఉంది కదా సో ఈ ప్రాజెక్ట్ని మీరు ఇక్కడ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి కింద మనకు ఈ ఇక్కడ మనకు నాలుగు ఫోటోలు అయితే ఉంటాయి అన్నమాట నాలుగు ఫోటోలకు కూడా మనకు వేరే వేరే షేక్ ఎఫెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఇందులో మనం ఇక్కడ ఫస్ట్ ఫోటోకున్న ఎఫెక్ట్ని ఇక్కడ మనం కాఫీ వేసుకోవాలి దానికి గాను ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి లెఫ్ట్ సైడ్కి కింద త్రీ డాట్స్ ఉంటాయి దీనిపైన క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్స్ అన్నది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం బ్యాక్ వచ్చేసేయాలి వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఉంది కదా డీజే సాంగ్ బీట్ మార్క్ అని ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేయాలి మనం ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాం కదా సో ఆ ప్రాజెక్ట్ అనమాట ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీకు ఇక్కడ ఫస్ట్ నాలుగు ఫోటోలు ఉన్నాయి కదా ఆ నాలుగు ఫోటోలకి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ని మనం కాపీ చేసుకున్నాం కదా దాన్ని పేస్ట్ చేయాలన్నమాట సో పేస్ట్ చేయాలంటే ఏం లేదు ఫోటో పైన క్లిక్ చేయాలి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది కింద రైట్ సైడ్లో దీనిపైన క్లిక్ చేయాలి డర్స్ కనిపిస్తాయి దీనిపైన క్లిక్ చేయాలి పేస్ట్ ఎఫెక్ట్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎఫెక్ట్ అనేది ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ ఈ ఫోటోకి అప్లై అయిపోతుంది అనమాట ఇలా మీరు ఫస్ట్ నాలుగు ఫోటోలు ఉన్నాయి కదా వాటికి ఈ ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఎఫెక్ట్ అనేది మనకు చూడడానికి ఈ విధంగా వస్తుంది అనమాట నాలుగు ఫోటోలకైతే నేను పేస్ట్ చేశాను సో అయిపోయింది తర్వాత మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి వచ్చిన తర్వాత మళ్ళీ మనం అదే షేక్ ఎఫెక్ట్ ఉంది కదా సో ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి ఇక్కడ మనం ఫస్ట్ ఫోటోకున్న ఎఫెక్ట్స్ అయితే కాఫీ వేసుకున్నాం యాడ్ చేసుకున్నాం తర్వాత మనం సెకండ్ ఫోటోకున్న ఎఫెక్ట్స్ని కాఫీ వేసుకోవాలి దానికి గాను సెకండ్ ఫోటో పైన క్లిక్ చేయాలి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయాలి త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి కాఫీ ఎఫెక్ట్స్ ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి తర్వాత మనం మనం ఎడిట్ చేస్తున్న అది ఉంది కదా ప్రాజెక్టు డీజే సాంగ్ బీట్ మార్క్ అని సో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ నేనైతే మీకు చెప్తాను మీరైతే లెక్క పెట్టుకుంటూ మరీ యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఈ నాలుగు ఫోటోల తర్వాత మీరు ఐదో ఫోటో ఉంది కదా ఈ ఐదో ఫోటో నుంచి ఒక ఇరవై నాలుగు ఫోటోల వరకు మీరు ఈ అయితే పేస్ట్ చేయండి సో ఇక్కడ నేనైతే పేస్ట్ చేస్తున్నాను చూడండి పేస్ట్ చేయాలన్నట్టు మీకు తెలుసు అనుకుంటా ప్రాసెస్ అనేది ఫోటో పైన క్లిక్ చేయాలి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయాలి త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి పేస్ట్ ఎఫెక్ట్ కొట్టాలి ఇదే విధంగా ఉంటుంది అనమాట పేస్ట్ సెట్టింగ్ అనేది సో కాకపోతే మీరు ఇక్కడ ఈ ఇక్కడ ఐదో ఫోటో ఉంది కదా ఈ ఐదో ఫోటో నుంచి మీరు ఒక ఇరవై నాలుగు ఫోటోలని లెక్క పెట్టుకుంటూ మీరు అయినా సరే యాడ్ చేసుకోండి కన్ఫ్యూజ్ అవుతుంటే ఇక్కడ నేను మీకు సెకండ్స్ కూడా చెప్తాను ఎంతవరకు ఈ సెకండ్ ఎఫెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది ఇక్కడ మనకు ఈ రెడ్ మార్క్ అనేది కదా దీన్ని వచ్చేసి మనకి ఇక్కడ పదమూడు పాయింట్ పద్నాలుగు సెకండ్ల దగ్గర మనకు రెడ్ మార్క్ అయితే ఉంటుంది సో అక్కడ వరకు మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి అక్కడ వరకు ఎన్ని ఫోటోలు అయితే ఉంటాయో వాటాంటికి మనం పేస్ట్ చేయాలి సో ఇలా మీరు ఈ పదమూడు పాయింట్ పద్నాలుగు సెకండ్ల వరకు సెకండ్ ఎఫెక్ట్ని పేస్ట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి తర్వాత మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి అందులో మీకు మూడో ఫోటో ఉంది కదా దానిపైన క్లిక్ చేసి దీనికిన్న ఎఫెక్ట్స్ని మీరు ఇక్కడైతే కాఫీ వేసుకోండి మీకు ఎలా కాఫీ వేయాలో చెప్పాను కాబట్టి ఇక్కడ నేనైతే చెప్పట్లేదు సో ఇక్కడ మీరు కాఫీ వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెకండ్ ఎఫెక్ట్ని అయితే ఎన్ని ఫోటోలకి అయితే యాడ్ చేశారో చివరి ఫోటో ఎక్కడైతే ఉందో సో దాని తర్వాత ఫోటో నుంచి మీరు ఈ అయితే యాడ్ చేయాలన్నమాట దీన్ని కూడా మీరు ఎంతవరకు యాడ్ చేయాలో కూడా చెప్తాను సో ఇక్కడ మనకు టైం చెప్పాలంటే ఇక్కడ పదమూడు పాయింట్ పద్నాలుగు సెకండ్లు ఉంది కదా ఆయన నుంచి మనకు ఫోటోలు ఉన్నాయి కదా ఈ ఫోటోలకు మనం ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట ఈ ఎఫెక్ట్ అనేది సో ఇక్కడ మనం ఈయన నుంచి లెక్క పెట్టుకోవాలంటే ఒక ఇరవై ఫోటోలకు ఈయన నుంచి ఒక ఇరవై ఫోటోలకు ఈ త్రాడ్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి ఇరవై మూడు పాయింట్ రెండు సెకండ్ల వరకు అయితే మీరు ఇక్కడ ఈ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇంతవరకు ఈ మూడో ఎఫెక్ట్ని సో ఈయన నుంచి మనం నాలుగో ఎఫెక్ట్ ఉంటుంది అనమాట సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసి అందులో నాలుగో ఫోటో ఉంది కదా దానికి ఉన్న ఎఫెక్ట్స్ని ఇక్కడ మనం కాఫీ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి మనం ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం ఈ మూడో ఎఫెక్ట్ని చివరి ఫోటో ఎంతవరకు అయితే మనం యాడ్ చేసినామో తెలుసు కదా ట్వంటీ త్రీ పాయింట్ టూ సెకండ్స్ వరకు మనం యాడ్ చేసినాం కదా ఈ మూడో ఎఫెక్ట్ని సో దాని తర్వాత నుంచి మనం ఆ మిగిలిన ఫోటోలకి ఈ ఎఫెక్ట్ని అయితే మనం ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట ఈ నాలుగో ఎఫెక్ట్ని సో ఈ నుంచి మనకు వీడియో ఎండింగ్ ఎంతవరకు ఉంటే అంతవరకు మనం ఈ నాలుగో ఎఫెక్ట్ని ఈ ఫోటోలకైతే పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీరైతే నేను చెప్పినట్టుగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది ఇలా అడ్జస్ట్ చేసుకోవడం మనకి ఎడిటింగ్ అయితే మొత్తానికి కంప్లీట్ అవుతుంది అనమాట మీరు కావాలనుకుంటే దీనికి ఇంకా అడిషనల్గా మీరు ఏమైనా సరే పార్టికల్ ఎఫెక్ట్ వీడియోని యాడ్ చేసుకున్నట్టు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు వీడియో ఎడిటింగ్ అనేది మొత్తానికి కంప్లీట్ అయిందనమాట ఓకేనా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి దీన్ని సేవ్ చేసుకోవాలి అలాంటప్పుడు పైన మనకు ఎక్స్పోర్ట్ ఐకాన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇక్కడ వీడియో దగ్గర మీరు మీకు నచ్చిన రిజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మంచి రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో క్వాలిటీ మంచిగా వస్తుంది తర్వాత కింద ఎక్స్పోర్ట్ అన్నది కదా దీనిపైన క్లిక్ చేయండి వీడియో కొంచెం సేపు ప్రాసెసింగ్ అనేది అయ్యి తర్వాత మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది